ఒకవైపు వారాహి యాత్ర, మరొకవైపు యోగల యాత్ర, ఇంకొకవైపు బాబే భవిష్యత్తు యాత్ర, ఇట్లా త్రిముఖ వ్యూహంతో అటాకింగ్ నేచర్లోకి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టగలిగింది. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు అరెస్ట్ ద్వారా, అరెస్టు తర్వాత బయటకు వచ్చిన తర్వాత అంటే ఇన్ని రోజుల పాటు జైల్లో ఉంచడంతో ఒక కాన్సెప్ట్ ఉపయోగపడింది, తెలుగుదేశం దూకుడికి కళ్ళెం వేయగలిగింది. మధ్యలో నిజం గెలవాలి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ప్రయత్నం చేసినా పెద్దగా ప్రజాస్పందన రాలేదు. అయితే బాబు బయటకు వచ్చాక చేసినటువంటి 14 గంటల యాత్ర వైసీపీ శ్రేణుల్ని ఒక దిగ్భ్రాంతికి గురి చేసినాయి. దాంతో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు ఎత్తులు పై ఎత్తులు వేసుకొస్తున్నారు. ఓ పక్కన సామాజిక బస్సు యాత్ర, రెండో పక్కన ఇంటింటికి పంపించడం, ఈ దఫా వాలంటీర్ని పంపించడం అనేది అనైతికం, నేను చాలాసార్లు ప్రస్తావించాను. బట్ వీళ్ళు వెళ్తున్నటువంటిది ఇప్పటికి 4వసారి. 2 సంవత్సరాలలో ఒక ప్రభుత్వం 4 సార్లు ప్రతి ఇంటి తలుపు తట్టడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రజల వద్దకు పాలన అన్నటువంటి చంద్రబాబు చేయలేదు, జన్మభూమిలు, శ్రమదానాలు ఇట్లాంటి ఎన్నో పథకాలు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి, గడప దగ్గరికి పాలన అన్నటువంటిది మాటకి పరిమితమైంది తప్ప ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టి సర్వీస్ అందించడం అన్నటువంటిది ఇక్కడే జరిగింది. అదే కాకుండా అవి కరెక్టా కాదా అన్నది వెరిఫై చేయటం ఎమ్మెల్యేల స్థాయిలో, ఆ తర్వాత అధికారుల స్థాయిలో, ఆ తర్వాత ఇప్పుడు 3-4 సార్లు ప్రభుత్వం తరపున వెళ్ళి వెరిఫై చేసుకోవడం అన్నది కూడా ఇప్పుడే సాగింది. దీంతో జనంలోకి ఒక పార్టీ సంక్షేమం అందటం, సంక్షేమాన్ని చెక్ చేయటం, సంక్షేమం ఇచ్చామని చెప్పడం, 3 కోణాల్లోనూ ఉపయోగపడింది వైసీపీకి. ఇది కంటిన్యూ చేసుకుంటూ నెక్స్ట్ ఈ సామాజిక యాత్ర రాజకీయ కార్యక్రమం. వ్యూహం అయితే బాగానే ఉంది, కాకపోతే ఫలితం ఎలా ఉంటుందనేది తేలాలి.